నాని ఒక గొప్ప హోస్ట్ అని చెప్పలేకపోయినప్పటికీ కూడా ఒక సూపర్ హోస్ట్ అని చెప్పచ్చు. అయితే నాని అలాగే కౌశల్ విషయంలో చాలా రకాలుగా జడ్జిమెంట్స్ నడిచాయి. అయితే కొన్నిసార్లు విఫలమైన నాని కొన్నిసార్లు మాత్రం కరెక్ట్గా చెప్పాడు కౌశల్ విషయంలో. అయితే ఈసారి కూడా తను అదే మాట మీద నిలబడ్డాడు. అయితే మొన్న జరిగిన కౌశల్ విషయంలో కౌశల్ నోరు జారి అందరినీ కుక్కల్లాగా అనటం, ఇంటి సభ్యులందరూ చాలా రివర్స్ అయిపోవటం, ఇక ప్రతి ఒక్కరూ సాటర్డే నాని దీని గురించి ఏం చెప్తాడా అన్న ఉత్కంఠతోనే ఉన్నారు. ఎందుకంటే అప్పటి వరకు ఎవరిది వాళ్ళు కరెక్ట్ అని చెప్పుకుంటుంటారు, కానీ నాని మాత్రమే హోస్ట్గా ప్రజల తరఫున వచ్చి నువ్వు కరెక్ట్, నువ్వు తప్పు అని చెప్పే వ్యక్తిత్వం. అయితే ఇది ఇలా ఉండగా ఇంటి సభ్యులందరితోనూ ఒక విషయం చెప్పాడు నాని. అయితే ఇక చివరి ఆఖరికి వచ్చేసాము, ఇక 1 వీక్లో మీరు మంచా చెడా అని తేల్చే విషయం ఏమీ ఉండదు. ఇప్పటికే ప్రజలకే మీరు ఎవరు ఎలాంటి వాళ్ళనే విషయం క్లారిటీ వచ్చేసింది. ఇక తనీష్, కౌశల్, సామ్రాట్, గీత, దీప్తి వీళ్ళు ఎవరైనా సరే కూడా మీరు దెబ్బలాట ఆడుకున్నా ఏం చేసినా కూడా ప్రజల ఓట్లు అనేవి మీకు పడేవి పడుతూనే ఉంటాయి. ఒక్క గంటలోనో ఒక్క రోజులోనో ఇంకేం మారదు. బిగ్ బాస్ సీజన్2లో ఏదైనా జరగచ్చు అనేదానికి ఈ వారం మినహాయింపు అవుతుంది అని చెప్పాడు. అంతేకాకుండా ఇంటి సభ్యులందరిలోకి అందరికీ ఇంకొక మాట కూడా చెప్పాడు, నిజానికి ఒక మనిషిని చేసి అంతమంది ఒకేసారి తన మీద పడిపోయి అరుస్తూ ఉంటే ఆ పొజిషన్లో ఎవరన్నా కూడా కౌశల్ లాగే బిహేవ్ చేస్తారని, ఇక అంతేకాకుండా కౌశల్ విషయంలో నేను చాలా బాధపడుతున్నానని, తను చెప్పాలనుకున్న విషయాన్ని బయటికి రానివ్వకుండా ఏవేవో అని చివరాఖరికి కౌశల్కే కోపం తెప్పించేసే అంత సినిమా జరిగింది అంటే నిజంగా ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుందని చెప్పాడు. అంతేకాకుండా కౌశల్, నాకు నీలో నచ్చే విషయం ఏంటో తెలుసా, నిన్ను ఎంత కోపం తెప్పించినా ఏం చేసినా కూడా నువ్వు అండి, ఏమండి, మీరు అనే మాటలు దాటకుండా ఆచితూచి మాట్లాడతావు. కానీ మొదటిసారి నువ్వు ఇంత పెద్ద మాట ఇంటి సభ్యులందరినీ అన్నావు అంటే నువ్వు ఎంత ప్రెషర్కి ఎంత ఎమోషన్కి గురయ్యావో నాకు అర్థమవుతోంది. అందుకే నీ విషయాన్ని నేను చాలా బాధపడ్డాను. టీవీ చూస్తున్నంతసేపు నేను అయ్యయ్యో అని ఫీల్ అయ్యానే తప్ప నీ మీద నాకు కోపం రాలేదు అని చెప్పాడు. దాంతో కౌశల్కి కొద్దిగా కన్నీళ్లు వచ్చాయి. ఎందుకంటే తన బాధని అర్థం చేసుకున్న నానికి తను ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కాలేదు. మరొక విషయం ఏంటి అంటే కౌశల్ని ఇప్పటి వరకు కొన్నిసార్లు సపోర్ట్ చేయవలసిన సమయంలో సపోర్ట్ చేయలేని నాని ఈసారి కూడా సపోర్ట్ చేయడేమో అనుకున్న కౌశల్ ఆర్మీకి షాక్ ఇస్తూ కౌశల్ని సపోర్ట్ చేస్తూ నువ్వు అన్న మాట వెనకాల నాకు అసలు నిజం తెలుసు అని తనని సపోర్ట్ చేయడంతో కౌశల్ ఆర్మీ ఆనందంతో పాటు కొంతగా షాక్ను కూడా వ్యక్తం పరుస్తున్నారు. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.